అస్సలం అయికు వరహమతుల్లాహి వోదరులరా సోదర మహాశిలరా ప్రశ్న ఏమిటే ఒకరు మనల్ని అడగడం జరిగింది నేను వేరే మతంలో ఉన్నానండి అయితే నేను ఇస్లాం గురించి తెలుసుకున్నాను అయితే ఇప్పుడు నేను ఇస్లాంలోకి రావాలంటే ఖచ్చితంగా కల్మ చదవాలి అని కొందరు చెబుతూ ఉన్నారు నిజంగా ఇప్పుడు నేను ఇస్లాంలోకి రావాలంటే కల్మా అనేది చదవాలా దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చాలామంది ఇస్లాం గురించి తెలుసుకుంటున్నారు ఆ సృష్టికర్త ఒకే ఒకడున్నాడు ఇది నిజమే కదా మొత్తం భూమి ఆకాశాలను సృష్టించింది ఒకే ఒక దైవం కదా అని వాళ్ళు ఇస్లాంలోకి రావాలనుకుంటున్నారు అయితే వీళ్ళు వద్ద ఉండేటానికి కొందగర వచ్చేస్తారు నువ్వు ఇస్లాంలో రావాలంటే కల్మా చదవాల్సిందే లేకపోతే నువ్వు ఇస్లాంలోకి వచ్చినట్టు కాదు దైవ ప్రభుత్వం మహమ్మద్ సల్లహుల్ ఇస్లాం గారు కల్మా చదివిచ్చారు అని వీళ్ళని ఆపేస్తూ ఉంటారు వీళ్ళ చేత కల్మా అనేది చదివిస్తూ ఉంటారు అయితే మనం ఖురాన్ గ్రంథాన్ని బాగా పరిశీలిస్తే ఎక్కడా కూడా ఏ ప్రవక్త కూడా కల్మా చదివించినట్లుగా మనకి ఎక్కడా కనిపించదు కావాలంటే మీరు మొత్తం వెతుక్కోండి ఖురాన్లో కూడా ఎక్కడ అషదు అల్లా ఇల్లాహిల్ అల్లా అషదు అన్నా మొహమ్మద్ రసూల్ ఇల్లా అని ఎక్కడా కూడా మనకి కనిపించదు ఈ కల్మ ఈ కవిత్వం అనేది మనకి ఎక్కడా కూడా కనిపించద్దు ఖురాన్ అల్లా కూడా ఎక్కడ చెప్పి ఉండడు ఖచ్చితంగా ఎవరైనా ఇస్లాంలోకి రావాలంటే ఈ కల్మ అనేది చదివితేనే వాళ్ళు ఇస్లాంలోకి వచ్చినట్టు అని ఎక్కడా కూడా ఖురాన్లో ఉండదు కాకపోతే ఇది చాలామందికి తెలియదు దీని గురించి ఎక్కడా కూడా చెప్పరు మరియు ఈ కల్మా మీద అనేక దుష్ప్రచారాలు అనేది చేశారు కల్మా చదివితే చాలు స్వర్గానికి వెళ్ళిపోతాము అంటే కల్మా చదివితే స్వర్గానికి వెళ్ళిపోతారంట ఒక వ్యక్తి చెప్తాడు ఒక హదీస్లో ఉంటుందండి రేపు ప్రళయం రోజున అల్లా ఒక కల్మాని ఒక తక్కిట తీసుకొని కల్మాని ఒక పక్కన మరియు మనిషి చేసినటువంటి పాపాలన్నీ ఒక పక్కన రెండింటిని పక్కన పెట్టి తూస్తే పాపాలన్నిటికంటే కూడా కల్మ బరువైనది అంటే కల్మ అంత పెద్దది అంటే మీరు కల్మ చదివితే స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశం అది అదే తెలియపోతే నేను కూడా కల్మా చదివేస్తాను షెదోఅల్లాహాహా ఇల్లహ్లల్లాహెదు అన్న మహమ్మద్ రసూల్ అని నేను కల్మా చదివేస్తాను అంటే నేను స్వర్గానికి వెళ్ళిపోతానా అంటే ఇక్కడ నేను భూమి మీద అన్ని రకాల పాపాలు చేసి దుర్మార్గాలు చేసి దేవుడితో పశ్చాత్తాపం వేడుకోకుండా మనం ఏమి మంచి పనులు చేయకుండా స్వర్గానికి వెళ్ళిపోతానా కల్మా చదివితే కానీ వీళ్ళు చేసేటువంటి ప్రచారం అలాగే ఉంది అది తప్పు ఈ కల్మా అనేటటువంటి సిస్టమ్ అయితే అల్లా ఎక్కడ కూడా పెట్టడం అనేది జరగలేదు ఇప్పుడు ఒక మనిషి నిజంగా ఇస్లాం గురించి తెలుసుకొని అతను మనస్ఫూర్తిగా నేను దేవుడికి నేను లొంగిపోయాను నేను ఇంక నుంచి మంచి పనులు చేస్తానన్న మనసులో అతను అనుకొని అప్పటి నుంచి అతను మంచివాడిగా మారితే దేవుడు తీసుకొని వెళ్ళేవాడు నరకంలో వేస్తాడా ఎందుకు వేస్తాడు వేయుడు ఇతను మంచిగా మారడమే దేవుడికి కూడా కావాల్సింది మరియు సమాజానికి కూడా కావాల్సింది మరియు అతనికి కూడా కావాలి అదే ఎందుకంటే ఒక మనిషి మంచితనంగా ఉంటే సమాజం బాగుపడుతుంది అతను బాగుపడతాడు అందరూ కూడా బాగుంటారు అంత అందరూ కూడా మంచితనంగా ఉంటాయి ఇదే కావాలి అంతేగాని ఖచ్చితంగా కల్మా చదవాలి అనేటువంటి రూల్ ఏది ఇది కావాలని కొందరు చేసేటువంటి దుష్ప్రచారం కల్మా చదవకపోయినప్పటికీ కూడా ఇతను మంచివాడుగా దేవుడికి భయపడి ప్రళయం రోజు అల్లా శిక్షిస్తాడు అనేటటువంటి భయంతో ఇతను మంచివాడుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు స్వీకరిస్తాడు తనని అయితే ఇది చాలామంది అంత లోతుగా ఆలోచించరు కాబట్టి ఇటువంటి కొందరికి అపోహలు అనేది వస్తూ ఉన్నాయి మరియు ఖురాన్లో కొన్ని రకాల వాక్యాలను వీళ్ళు చూపించి ఇదిగో కల్మాయి వాక్యంలో ఉంది నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటారు కొందరు అదేం వాక్యం అంటే ఖురాన్ గ్రంథంలోని నలభై ఎనిమిదో అధ్యయన సూర్య ఫత పదోవాక్యం ఈ పదో వాక్యాన్ని చూపించి ఇదిగో కల్మా ఉంది అంటారు అక్కడ ఏమి అషద్ వల్లహల్హిల్ అషద్ అన్న మహమ్మద్ రసూల్లా అనేటటువంటి కల్మ ఏం అక్కడ ఉండదు అక్కడ ఏం ఉండదు అంటే వీళ్ళు చెప్పే లేకపోతే నేను సాక్ష్యం ఇస్తున్నాను ఆరాధనకి ఎవరు అర్హులేడు ఒక అల్లా తప్ప మరియు నేను సాక్ష్యం ఇస్తున్నాను దయప్రవక్తం మహమ్మద్ సల్ అల్లి సలం గారు అల్లా యొక్క ప్రవక్త చిట్టచారు ప్రవక్త అని అని అక్కడ ఏం ఉండవు అక్కడ ఉండేటటువంటి విషయం ఏమిటంటే ఎవరైతే ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారో వారి చేయి పైన అల్లా చెయ్యి ఉంది అనేటటువంటి విషయాన్ని మీరు మరిచిపోకండి ఎవరైనా ప్రమాణ భంగానికి కానీ పాల్పడితే అది వాళ్ళ పట్ల వినాశనం వినాశనం అనేది అవుతూ ఉంది ఎవరైనా అల్లా చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరిస్తే రేపు అల్లా వాళ్ళకి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే వాక్యం అక్కడ ఉంటుంది అయితే దీనికి కల్మాకి ఎటువంటి సంబంధం అనేది లేదు అక్కడ అల్లా చెప్పేటటువంటి విషయం ఏంటంటే దేవుడు దైవప్రోక్త మహమ్మద్ సల్లాసలం గారి మీద మరియు ఇంతకుముందు ఎంతోమంది వచ్చినటువంటి దేవుని యొక్క సందేశార్హులు ప్రవక్తల మీద దేవుడు అల్లా యొక్క సందేశం అనేది చేయడం అనేది జరిగింది ఈ దేవుడు అవతరింపజేసినటువంటి సందేశాన్ని అందరూ స్వీకరించాలి స్వీకరించి దీంట్లో ఉండే ఆజ్ఞల ప్రకారం జీవితాన్ని గడపాలి అనే ప్రతిజ్ఞ మీద మీరందరూ కూడా ఉండండి దేవుడు చూడటం లేదు అని మీరు అనుకుంటున్నారేమో మీ చేయి మీద అల్లా యొక్క చేయి ఉంది రేపు ప్రళయం రోజు మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని నాశనం చేస్తాను అదే మీరు మంచిగా ఉంటే మీకు స్వర్గాన్ని ఇస్తాను అని అక్కడ అల్లా చెప్పేటటువంటి ఉద్దేశం దీని గురించి సూర్య తౌబా తొమ్మిదో సూర్యా నూట పదకొండో వాక్యంలో కూడా అక్కడ అల్లా చెప్తాడు మీ యొక్క ప్రాణాన్ని స్వర్గానికి బొదులుగా అల్లా కొన్నాడు మీరు అల్లా మార్గంలో పోరాడుతారు పో పోరాడండి అంటే మీరు ఈ భూమి మీద చెడు పనులన్నీ కూడా వదిలేసి స్వర్గం కోసం మంచిగా ఉండండి అనే ఉద్దేశం అంటే ఇక్కడ వీళ్ళ అక్కడ అలా చెప్పేటటువంటి ఉద్దేశం ఏంటంటే సూర్య ఫత నలభై రెండు సరే పదో వాక్యంలో అషద్ వల్లా ఇల్లాహిల్ల అషద్ వహమ్మద్ రసూలు ఇల్లా చదవమని కాదు మీరు దేవుడికి భయపడి కురాన్లో ఎన్ని అయితే ఆజ్ఞలు ఉన్నాయి ఈ అన్ని ఆజ్ఞలు కూడా మీ జీవితంలో పాటించండి అనే ప్రతిజ్ఞ మీద మీరు ఉండండి అనే ఆజ్ఞల మీద మీరు ఉండండి దేవుడు చేయి మీరు అంటే దేవుడు అర్థం చేసుకున్న అక్కడ చెప్తున్నాడు ఒకరు మీద ఒకరు చేయి ప్రమాణం అనేది అంటే మనిషికి అర్థం కావాలని అంటే మీరు దేవుడికి భయపడండి అనేటటువంటి ఉద్దేశమే అక్కడ కానీ ఈ కల్మ అనేటటువంటి ఉద్దేశం కాదు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ వాక్యాన్ని చూపించే చాలామంది ప్రజలకి ఇటువంటివన్నీ కూడా చెప్తుంటారు అయితే సోదరులరా సోదర మహాశీలరా చివరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇస్లాంలోకి రావడం అంటే ఏదో పేరు మార్చేసుకోవడము వేషధారణను మార్చేసుకోవడము భాషను మార్చేసుకోవడము కాదు కల్మా చదవడం అంతకంటే కూడా కాదు ఇస్లాంలోకి రావాలంటే మీరు కల్మా గత చదవాల్సి ఉంది మీకు అర్థమయ్యే భాషలో ఖురాన్ గ్రంథాన్ని తెచ్చుకొని దాంట్లో ఆజ్ఞలన్నీ కూడా చదివి దాంట్లో ఏవైతే దేవుడు మంచి మాటలు చెప్పారో వాటి ప్రకారంగా జీవితాన్ని గడపండి అప్పుడు మీరు ఇస్లాంలోకి వచ్చినట్టు ఆ ఆజ్ఞల జీవితం మీ యొక్క జీవితంలో గడిపితే మీకు హలోకంలో శాంతిగా ఉంటుంది పరలోకంలో కూడా దేవుడు స్వర్గం ఇవ్వడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా కల్మా చదవాల్సినటువంటి అవసరం అయితే ఏమీ కూడా లేదు లేదండి కాదండి మేము చదువుతామండి అంటే చదువుకోండి నో ప్రాబ్లం అది అయితే మీరు అందరూ కూడా అర్థమయ్యే భాషలో ఖురాన్ బృందాన్ని తెచ్చుకొని హాయిగా చదవండి మీకు కూడా మంచిగా ఇస్లాం అంటే ఏమిటో అర్థమవుతుంది ఇట్లా ఖచ్చితంగా చదవాలని అయితే మాత్రం ఎక్కడా కూడా లేదు అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించి నేను ఆశిస్తున్నాను ముందుగా మీరు మరిన్ని వీడియోల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి మేము ఏ వీడియో తీసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తువుంది మీకు ఇస్లాంకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఎటువంటి సమాచారం కావాలని మీరు అనుకున్న ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్కి కి వాయిస్ రూపంలో మీరు మాకు మెసేజ్ పంపించండి మీకు వెంటనే సమాధానం అనేది లభిస్తూ ఉంది